చాలా చాలా ఫైదాబాద్ వందనాలు. అది నాకు నైట్ అది ఏంటని స్పందించి అలా పిఏకి ఫోన్ చేసి ఆ బాబుకు ఏమైంది చూడు అని చెప్పారు. చెప్పనమ్మని ఆ సార్ పిఏ గారు కాల్ చేశారు నాకు. కాల్ చేసి ఏమైంది బాబు ఎక్కడ ఉన్నామంటే నేను ఇక్కడ ఉన్నానని చెప్పాను సార్. మళ్ళీ అదే ఆటోని మాట్లాడి ఒక ఆమెని చెప్పు బాబుకి అక్కడ మాట్లాడదాన్ని ఎమ్మెల్యే మాట్లాడి నాకు ప్రాణం పెట్టేసారు సార్. సార్కి జన్మలేప్పటికీ మర్చిపోను. బయట చెప్తున్నారు ఎట్లా జరుగుతుంది ఎట్లా జరుగుతుందని చాలా చాలా వేస్ట్ మాటలు అవి. మాటలు పట్టుకోవద్దు ఇతల రాజేందర్ సార్. రాత్రి కాక పగలు కాక ఎప్పుడు కాల్ చేసినా మంచి ప్రజలని కాపాడే బాధ్యత మంచిగా చేస్తున్నారు. కేసీఆర్ సార్ నాయకత్వంలో ఇతల రాజేందర్ సార్కి హెల్త్ మినిస్టర్ ఇచ్చారంటే దేవుడే సార్కి ఇచ్చినట్టు ఉన్నారు. అందరూ మేము ఇవాళ నేను బతికి ఉన్నాంటే నా పిల్లలు నా ముఖం చూశారంటే నాకు ఆ ఇతల రాజేందర్ సార్ నాకు మంచిగా దేవుడు ఆయన. ఇవాళ నుంచి నేను సార్కి ఎప్పుడు మర్చిపోను. ఆ గుండెల్లో పెట్టుకుంటారు సార్కి ఇతల రాజేందర్ సార్ గురించి వాహనాలు వాహనాలు చెప్తున్నారు. వాళ్ళ మాట వినొద్దు. సారు రాత్రి పగలు కష్టపడుతున్నారు. ఒక హెల్త్ మినిస్టర్ అయింది సార్ గారు రాత్రి 12 గంటలకు నా ఫోన్ లేపి పిఏ గారు చెప్పి నాకు అడ్మిట్ చేసి నా ప్రాణం కాపాడారు. ఇవాళ నేను బాగున్నా అంటే సార్ వల్ల బాగున్నాను. చాలా చాలా థ్యాంక్స్ సార్. జై తెల్ల రాజేందర్ సార్. జై హింద్.